నమస్కారం, ఎస్పైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంది ప్రభుత్వ పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తున్నట్లు వైకేఆర్ ట్రస్ట్ చైర్మన్ పోలూరి వెంకటరెడ్డి. రెండోసారి టీడీపీ సాంస్కృతిక అధ్యక్షుడిగా ఎన్నికైన పప్పుల దేవదాస్. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా బీజేపీ సీనియర్ బత్తిన. ఏరువు కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1800 మందికి స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ క్రికెటర్ టీమ్ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్, వైకేఆర్ ట్రస్ట్ చైర్మన్ పోలూరి వెంకటరెడ్డి, సినీ నటుడు గిరిబాబు, వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మెరుగు నాగార్జున తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి, సినీ నటుడు గిరిబాబు మాట్లాడారు. వరుణదేవుడు కూడా సాధించినటువంటి పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక గంటలో అంటే స్పీచ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఉంటాయి. తర్వాత మీ చెక్కులు మీకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందిస్తాం. దయచేసి 2 అవర్స్ ఓపిక పట్టవలసిందిగా ప్రతి ఒక్క విద్యార్థిని, వారి తరపున వచ్చినటువంటి తల్లిదండ్రులందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ వేదికలను అందించినటువంటి అతిరథ మహారథులు ముందుగా పలకలూరు గ్రామానికి చెంది అలాగే సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటూ మా కుటుంబానికి సంబంధించి అయితేనేమే మాకు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది, ఆ స్కూల్కు సంబంధించి అయితేనేమే ఎప్పుడూ చేదుడు వాడుతూ ఉంటుందండి నూనె వెంకటకొండరెడ్డి గారికి. అలాగే ఈ కార్యక్రమంలో గత 10 సంవత్సరాల నుండి చురుగ్గా పాల్గొంటున్నటువంటి రైల్వే డివిజనల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మా అల్లుడు ఉమామహేశ్వర రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి సంబంధించి సాయిరాం గారు యుఎస్ఏ నుంచి వచ్చారు. సాయిరాం గారు తన ఇది మామూలు సభలా లేదు, ఎందుకంటే మా సినిమా సభలు ఉంటాయి, అటెండెన్స్ ఉంటాయి, ఆడియో ఫంక్షన్లు ఉంటాయి, రాత్రులు ఉంటాయి. బట్ ఇది ఒక పవిత్రమైన సభ, ఒక అద్భుతమైన సభ. నేను ఇందాక మన యాంకర్ ఎవరు మాట్లాడుతూ ఆనాటి నటుడు అన్నాడు, అది కాదు ఈనాడు కూడా నటిస్తానేమన్నా నేను. ఈనాడు కూడా నటించకపోతే ఈ వయసు చిన్న వయసు ఉన్న బాలబాలికలు మొత్తం నన్ను చూసి కేరెత్తన కొట్టరు. వాళ్ళు కూడా రోజు సినిమాలు చూస్తూనే ఉన్నారు, టీవీల్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అన్నిటికీ మించి అసలు విషయానికి వస్తే మా వాడు మా చంద్రశేఖర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా సాయిరాము గారు, జగదీశ్రామ గారు 10 సంవత్సరం విద్యాదానం చేస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు పేద విద్యార్థులకి. బాబా ఈ సంవత్సరం నువ్వు చీఫ్ గెస్ట్గా వస్తే ప్రప్రథమంగా ప్రకాశం జిల్లాలో మొదటి ఊరుగా మీ స్కూల్కి వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మన స్కూల్కి ఇచ్చినా ఊరికి ఇచ్చినా ఎక్కడిచ్చినా కూడా అలాంటి మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు మేము రావడానికి పెద్ద కష్టమే ఉంది, డెఫినెట్గా వస్తాం అని. ఐ కాల్ దిస్ ఎ ఫ్యామిలీ రీయూనియన్. ఫ్యామిలీ రీయూనియన్ అంటే ఒక కుటుంబము ఒక చోటకొచ్చి అందరూ కలిసే ఒక ఈవెంట్ని ఫ్యామిలీ రీయూనియన్ అంటారు. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ రిగార్డ్లెస్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్ అండ్ పొలిటికల్ డిఫరెన్సెస్, వీఆర్ ఆల్ టుగెదర్. మనందరం కలిసి మన కష్టాలు ఏంటి, మనం ఏం కావాలి అనే మాటలు చెప్పుకొని సహాయం తీసుకోవడాన్ని ఫ్యామిలీ రీయూనియన్గా నేను రీనేమ్ చేస్తున్నాను. ఐ కాల్ దిస్ ఎ ఫ్యామిలీ రీయూనియన్ ఆఫ్ 6th annual ఫ్యామిలీ రీయూనియన్ ఆఫ్ ద వైకేఆర్. సో ఐ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో నేను మాట్లాడే ముందు ప్రప్రథమంగా అసలు ఈ స్కాలర్షిప్ ఈవెంటు ఫ్యామిలీ రీయూనియన్ ఈవెంట్కి మనం ఎవరెవరికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేయాలి అనేది ఫస్ట్ చెప్పడం నా ధర్మం అనిపిస్తుంది. దాని తర్వాత నేను మీకు ఏమి అడ్వైజ్ ఇవ్వాలనుకునేది నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అక్కడ ఉన్నవాళ్ళు కొంచెం పక్కు వస్తే అక్కడ ఉన్నవాళ్ళు కూడా చూడగలుగుతారు. పాపం వాళ్ళు ఎంతో టైరింగ్గా కనపడక ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు.
So please move away from there. So ee family reunion ki ento kashtapadda andarini nenu okka sari recognize chestanu endukante meeku vallu evaro telipoyinappudiki kuda manandaram vallaki chaala grateful ga undali. తెలుగుదేశం పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగానికి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన పప్పుల దేవదాసుని దళిత సంఘాలు ఘనంగా సత్కరించాయి. ఆదివారం ఏసీ కళాశాల ఎదుట ఉన్న అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగపరంగా దళితులకు కల్పించిన హక్కుల కోసం పోరాడాలని వారు దేవదాసుని కోరారు. అధ్యక్షుడిగా నన్ను నియమించడం ముందుగా నా యొక్క నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గారికి, నా యొక్క పేరు ప్రతిపాదించిన పశ్చిమ నియోజకవర్గం గుంటూరు శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, మరి నా నియామకానికి అంగీకరించినటువంటి జిల్లా అధ్యక్షులు జీవీఎస్ ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈనాడు గుంటూరు జిల్లాలో మాల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మాల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మాల మహనాడు నాయకులు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి నేను జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా దళిత జానపద కళలకి ప్రాధాన్యతనిస్తూ రానున్న ఎన్నికలలో ఈ యొక్క దళిత కళాకారుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రాధాన్యతనిచ్చి వారి యొక్క సేవల్ని మరి పార్టీకి ఉపయోగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు దళితులకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కలగజేస్తూ మరి వారి సంక్షేమ కార్యక్రమంలోగా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రచారం జరిపిస్తాను. అదేవిధంగా మరి ఈ సాంస్కృతిక రంగంలో మరి పేద కళాకారులకి పెన్షన్లు, అదేవిధంగా మరి గుర్తింపు లేనటువంటి వారికి మరి ప్రముఖమైనటువంటి కళాకారులు వారి అందరికి కూడా ఐడెంటిటీ కార్డులు మంజూరు చేయించడానికి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాను. వారందరికి కూడా ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేసే విధంగా మరి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి వారి యొక్క సేవల్ని తెలుగుదేశం పార్టీకి ఉపయోగించే విధంగా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు బత్తిన నరసింహరావును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో బీజేపీ పార్టీకి చిరునామాగా నరసింహారావు ఉన్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని, త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధానిలో తొలివర్సిటీ ఏర్పాటు కావడంతో సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శనికతతో అన్ని హంగులతో పరిపాలనా పర్యాటక రాజధానిగా సీఎం చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారని, నవరత్న కవితమై రాజధాని నిర్మాణాన్ని చేపట్టారని కొనియాడారు. అలాగే అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ఇబ్రహీంపట్నం దేవినేని ఉమా అనుచరుడు జంపాల సీతారామయ్య ఇబ్రహీంపట్నంలో వ్యాపారులను బెదిరిస్తున్నారు. దేవినేనికి ముడుపులు చెల్లించాలంటూ వ్యాపారస్తుడు కుటుంబరావుపై ఒత్తిడి తెస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లినా కేసు కట్టడం లేదు. ఇబ్రహీంపట్నం రోడ్డు వ్యవహారంలో అక్కడి వారికి అన్యాయం జరుగుతుంది. బాధితులను సీతారామయ్య అనే టీడీపీ నేత బెదిరిస్తున్నారని, పోలీసులను ఆశ్రయించిన ప్రయోజనం లేకుండా పోయిందని, ఈ వ్యవహారంపై సిపికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఒక వయస్య కుటుంబంలో పుట్టి తన వ్యాపారం ఏదో తను చేసుకుంటూ తన మానాన తను బ్రతుకుతూ తన భార్యాబిడ్డలను పోషించుకున్న సందర్భంలో ఒక మాజీ రౌడీ షీటరు అధికార పార్టీ నాయకుడైన సీతారామయ్య అనే వ్యక్తి ఇంత దారుణంగా పదజాలం ఉపయోగిస్తూ ఒక వ్యక్తిని ఇలా కూడా తింటారా అనే పరిస్థితిలో తిరగడం చాలా దారుణమైన విషయం. దీనిపై
పోలీసు వారిని సంప్రదిస్తే ఇతను అప్పటికే కంప్లైంట్ ఇచ్చున్నారు. పోలీసు వారిని సంప్రదిస్తే వారు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కడతామని చెప్పి విచిత్రమైన పరిస్థితి చెప్తున్నారు. ఇదే విషయం ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడైనా కట్టారా అంటే అది గతంలో ఎప్పుడో కట్టామండి, దాని ప్రకారం కడతామని చెప్పి చెప్తున్నారు. ఒక మాజీ రౌడీ షీటర్ కోసం పోలీసు వారు ఇంత తాపత్రయపడుతూ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలన్న సూచనీయం. ఏది ఏమైనా ఇతనికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇతని వెనుక మేమంతా ఉండి ఇతనికి జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటి రాష్ట్ర వ్యాప్తంగా ఇతను జరిగిన అన్యాయంపై నిరసన తెలియజేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ సీతారామయ్యని తక్షణమే అరెస్టు చేసి అతనిపై ఉన్న రౌడీ షీట్ తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ అలాగే వీళ్లకు తగిన న్యాయం చేసి తగిన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.